కంటి కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు హిందూ ధర్మం కాపాడిన దాని కోసం లేదా హిందూ ఆలయల అభివృద్ధి కోసం ఒక బ్రాహ్మణ పరిషత్ నిర్మాణము బ్రాహ్మణ సభను ఏర్పాటు చేశారు శంకుస్థాపన చేశారు చెప్పడం జరిగింది ఇవల భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా నిబద్ధతతో మరి సబ్కా సాత్ సబ్కా వికాస్ లో భాగంగా మరి మీరు చేసేటువంటి మంచి కార్యక్రమం తప్పకుండా మేము దానికి స్వాగతిస్తాం కానీ ఇవల మీరు బ్రాహ్మణ సభల పేరు మీద ఒక భవన కట్టినంత మాత్రం బ్రాహ్మణులకు ఇవల న్యాయం జరగడం లేదు ఇవల పేద కుటుంబాలు బ్రాహ్మణులు ఉన్నటి పూజారులు పౌరోహిత్యం లేకుండా ఈ రోజు పస్తులున్న ఉదంతాన్ని నేను ప్రస్తావించాను నిజంగా మీకు నిజంగా బ్రాహ్మణుల పట్ల అంత చిత్తశుద్ధి ఉంటే బ్రాహ్మణుల పట్ల అంత సానుభూతి ఉంటే ఉన్నట్లయితే మీరు వెంటనే ఈ యొక్క పౌరోహిత్యులకు పూజారులకు ఈ దేవాలయాల పనిచేసే వాళ్ళందరూ కూడా ట్రెజరీ ద్వారా జీతాలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అసెంబ్లీలో చాలాసార్లు ప్రస్తావించాం అయినా మీకు నోరు మరి మెదపడం లేదు ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే